नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून गुड इवनिंग మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్ విజన్ ఇంప్లిమెంటేషన్ లో ప్లాన్, ప్రిపేర్, పెర్ఫార్మర్ అనేది తన ఫార్ములా. అనేతర సాధ్యమైన కృషితో సెభాస్ అనిపించుకునే జిఎంఆర్ ప్రాజెక్టుల రూపశిల్పి. తన కళను ఆలోచనకు తెచ్చుకొని ఆచరణలో పెట్టి అనతి కాలంలోనే వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగి అక్కడితో ఆగకుండా సామాజిక సేవలో సైతం తన ఉనికిని చాటుకొని అందరికీ అందరివాడుగా కొనసాగుతూ ఫిలిప్పైన్స్ లో మెడిసిన్ చదువుకోవడానికి వచ్చే విద్యార్థులందరికీ బాసటగా నిలిచి వారికి దిక్సూచిలా ఉన్నారు. వేల సార్లు ఆలోచించడం కన్నా మెలకువతో చేసే ఒక్క పని మిన్న అన్న సక్సెస్ మంత్రంతో ఎందరికో స్ఫూర్తిదాయకమైన శ్రీ కోరళ్ళ సుభాష్ గారు, ఎంయుఆర్పి గోల్డ్ మెడలిస్ట్, వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ మనతో పాటు ఉన్నారు. వారి గురించి వారి మాటల్లోనే విందాం. సార్, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున, శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ది వెల్కమ్. వెల్కమ్ సార్. మీకు, ఎన్ఆర్ఐ రేడియోకి, ఎన్ఆర్ఐ తెలుగు రేడియోకి, వారి శ్రోతలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. దిస్ ఈజ్ అ వెరీ నోవెల్ కాన్సెప్ట్ మీరు డెవలప్ చేసిన ప్రోగ్రాము. చెప్పవే చిరగాలి. అండ్ ఇట్ విల్ బి, గివ్ ఆల్ ది సక్సెస్. ఆల్రెడీ మీరు చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. అండ్ ఫ్యూచర్ ఫర్ ఫ్యూచర్ యూ వి విష్ యువర్ సక్సెస్. ఎస్పెషల్లీ పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటాం మేము కార్పొరేట్ లాంగ్వేజ్లో. సో అది ఫ్యామిలీ ద్వారా జరిగేది ఉమ్మడి కుటుంబాల్లో. ఇప్పుడు న్యూక్లియర్ స్మాల్ ఫ్యామిలీస్ అయ్యేటప్పటికి దట్ వాజ్ మిస్సింగ్, ఎక్సెప్ట్ కార్పొరేట్లో, కార్పొరేట్ కల్చర్లో అవుతుంది. మీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఫిల్లింగ్ సమ్ గ్యాప్ ఇన్ వాట్ ఈస్ క్రియేటెడ్ అని నాకు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, ముందుగా మీ గురించి, మీ కుటుంబం గురించి బ్రీఫ్గా మన శ్రోతలకి వినిపించండి. నేను గుంటూరులో పుట్టి పెరిగానండి. అక్కడే ఇంటర్మీడియట్ దాకా చదువుకొని తర్వాత విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. సివిల్ ఇంజనీరింగ్లో అక్కడ పట్టభద్రున్నాయి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి రూర్కీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఐఐటి రూర్కీ కింద కన్వర్ట్ చేశారు. అక్కడ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ప్లానింగ్, మాస్టర్స్ డిగ్రీ అనమాట అది. దానిలో గోల్డ్ మెడలిస్ట్గా పట్టబోతున్నాయి. అక్కడి నుంచి బాంబేకి వెళ్ళి ఒక 12 సంవత్సరాలు అక్కడ జాబ్ చేశాను. డిఫరెంట్ కంపెనీస్లో, రిలయన్స్ ఇండస్ట్రీస్, కిరణ్ అందాని కన్స్ట్రక్షన్స్, ఇవి కొద్దిగా తెలిసిన పేర్లు. అక్కడ చేసిన తర్వాత నాగ్పూర్లో ఒక 4 ఇయర్స్ చేసి జిఎంఆర్లో జాయిన్ అయ్యాను. గత 16 సంవత్సరాలుగా నేను జిఎంఆర్లో వర్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ రోడ్ సెక్టర్లో వర్క్ చేశాను. హైవేస్ ఫస్ట్ 2 హైవేస్ ఆఫ్ జిఎంఆర్లో నేను ఇన్వాల్వ్డ్. ఆ తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్ సెక్టర్ షిఫ్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఫిలిప్పీన్స్, తర్వాత కొంత ఇస్తాన్బుల్ టర్కీలో ఒక ఎయిర్పోర్ట్ కట్టాము, మాల్డీవ్స్ లో ఎయిర్పోర్ట్ కట్టాము. అంటే కట్టినప్పుడు అది గవర్నమెంట్ కూప్ అయింది కాబట్టి, బట్ నేను వర్క్ చేసిన దానిలో. తర్వాత బ్రెజిల్ వెళ్ళాను. ఇప్పుడు ఫిలిప్పీన్స్ లో ఉన్నాను అనమాట. ఫిలిప్పీన్స్ లో సెబు అనే సిటీలో ఎయిర్పోర్ట్ కడుతున్నాము. దానికి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్. సూపర్ అండి. మీ హాబీస్ ఏంటి, అభిరుచులు? హాబీస్ అంటే యూనివర్సిటీ టైంలో ట్రెక్కింగ్ అలాంటివి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చేసేవాడిని. తర్వాత ప్రస్తుతం అయితే టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా వచ్చినప్పుడు కొద్దిగా అవగాహన తెచ్చుకోవటం, దాని గురించి చదవటం, నేర్చుకోవటం. సో దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్ మోస్ట్. ఓకే. ఆఫ్టర్ జాయినింగ్ జిఎంఆర్ గ్రూప్ మీ ప్రస్థానం అండి. ఈ గ్రూప్లో మీ ఫ్రమ్ ది బిగినింగ్ నుండి ఇప్పటి వరకు మీ ప్రస్థానాన్ని, అలాగే ఏ ఏ దేశాలు మీరు విజిట్ చేశారు వాటి విశేషాలతో కాస్త బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి.
ఓకే ఓకే. నేను జిఎంఆర్లో 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. ఫస్ట్లో తుని అనకాపల్లి హైవే, తర్వాత తాంబరం తిండివనం అని ఇంకొకటి తమిళనాడులో ఉంది. ఇవి 4 లేన్ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, దానిలో 1 ఇయర్ వర్క్ చేశాను. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ సెక్టర్కి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇన్వాల్వ్ అవుతాను. తర్వాత దాని నుంచి నాకు ఫారెన్ వెళ్ళే ఛాన్స్ జిఎంఆర్లో కల్పించారు. ఇస్తాన్బుల్ అని టర్కీ క్యాపిటల్ అన్నమాట, అక్కడ సబిహా గోచర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఒక రికార్డ్ లెవెల్లో కట్టామది. 18 మంత్స్లో కట్టేసాం మొత్తం ఎయిర్పోర్ట్. గ్రేట్. తర్వాత మాల్డీవ్స్, మాల్డీవ్స్లో కంప్లీట్ అయి ఉంటే కనుక అది కూడా వన్ ఆఫ్ ది జ్యువెల్ ఇన్ ది క్రౌన్ అయ్యేది. కాకపోతే మధ్యలో ఆగిపోయింది, గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళ పొలిటికల్ ప్రాబ్లం వల్ల మా దగ్గర నుంచి పోయి వెళ్ళిపోయింది. సో గవర్నమెంట్కి ఇచ్చేసాము. తర్వాత ఇప్పుడు సెబు ఫిలిప్పీన్స్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టాము. క్లార్క్ అని ఇంకొక సిటీ ఉంది ఫిలిప్పీన్స్లో, కూడా ఒక ఎయిర్పోర్ట్. ఇప్పుడు మళ్ళీ ఇండియాలో చూస్తే కనుక ఢిల్లీ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు రన్నింగ్ ఎయిర్పోర్ట్స్ మావి. ఓకే. ఇంకా గోవాలో ఒకటి కడుతున్నాము, భోగాపురంలో ఒకటి స్టార్ట్ అవుతుంది, అవార్డు అయింది ఇప్పుడే. గ్రీస్లో ఒకటి అవార్డు అయింది, అది కూడా ఇనిషియేట్ అవుతుంది కన్స్ట్రక్షన్. సో అన్ని ఎయిర్పోర్ట్ సెక్టర్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ సెక్టర్ ఇన్ జిఎంఆర్. గ్రేట్ అండి. ఇంకొకటి ప్రశ్న అంటే, ఇప్పుడు ఈ జిఎంఆర్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు చెప్పేశారు, వాటిలో కూడా ఏరోనాటికల్ చదివే స్టూడెంట్స్ కి మీ కంపెనీలో ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశం ఉందా అండి? ఏరోనాటికల్ కంటే జనరల్ ఇంజనీరింగ్ కి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఇంటర్న్షిప్ కంటే కూడా ఫ్రెషర్స్ ని క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ చేసుకుంటాం జనరల్ గా, దాని మీద ఎక్కువ మా ఫోకస్ ఉంటుంది. అది మా రిక్వైర్మెంట్స్ చాలా మినిమల్ ఉంటాయి కాబట్టి ఆ సెలెక్షన్స్ చేసుకొని స్పెసిఫిక్ ఫోకస్తో సెలెక్ట్ చేసుకుంటాము. మా దగ్గర 15 ఏళ్ళుగా సెలెక్ట్ అయ్యి మేము ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఇంకా పనిచేస్తున్నారు. దే ఆర్ మూవ్డ్ ఇన్ టు సీనియర్ పొజిషన్స్ ఆల్సో సక్సెస్ఫుల్. వెరీ సాటిస్ఫైడ్, జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే సార్ ఒక ఇప్పుడు క్యాంపస్ ట్రైనింగ్ లో, క్యాంపస్ సెలక్షన్స్ లో తీసుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా స్పెషల్ గా మీరు ఏమైనా? మళ్ళీ 6 మంత్స్ ప్రొబేషన్ ట్రైనింగ్ ఉంటుందండి. వాళ్ళకి స్పెసిఫిక్ టాస్క్స్ అన్ని అలాట్ చేసి వాళ్ళు ఏ రోల్లో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతారు అనేది సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకొని వాళ్ళకి అక్కడ నుంచి వాళ్ళ కెరియర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. నైస్ అండి. మరి మీ మేడం ఏం చేస్తారండి? నా వైఫ్ పేరు రాజేశ్వరి అండి. ఈజ్ ఏ హోమ్ మేకర్, కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. నాకు, నా ఇద్దరు పిల్లలకి, నా తల్లిదండ్రులకి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. మీ మేడం ఉన్నారండి అక్కడ ఇప్పుడు మీతో పాటు? ఇక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. రాజేశ్వరి. హలో అండి, నమస్తే వ్యూయర్స్. నమస్తే అండి. రాజేశ్వరి గారు, మీ గురించి చాలా విన్నాం మేము, ఒకసారి మీ నోటితో ఇక్కడ మా శ్రోతలకు వినిపించాలనుకునే మీకు ఇమ్మన్నాను. థ్యాంక్ యూ అండి. దేశం కానీ దేశంలో మీకు అసలు టైం పాస్ ఎలా అవుతుందండి? అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, పీపుల్ ఎలా ఉంటారు కాస్త చెప్పండి. యా ష్యూర్ అండి. ఇది చాలా, యాక్చువల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్ అన్నమాట. దూరంగా ఉండి ఆ టైం పాస్ స్పెండ్ చేయటం అండ్ ఫ్రెండ్స్ అందరిని ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న తక్కువ ఉన్న ఫ్రెండ్స్ తోటి మేనేజ్ చేసుకోవటం చాలా కష్టం అన్నమాట. బట్ ఇది మేము ఉన్న ప్లేస్ సెబు, ఫిలిప్పీన్స్ లో సెబు అనే ప్లేస్ అన్నమాట. ఇది యాక్చువల్గా టూరిస్ట్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ టూరిస్ట్ బయట యుఎస్ నుంచి, దుబాయ్ నుంచి, అటువైపు నుంచి చాలా చాలా మంది వస్తూ ఉంటారు అన్నమాట. యాక్చువల్గా ఇది చాలా చీప్ డెస్టినేషన్. కొరియన్స్, చైనీస్ అయితే చాలా బాగుంటారు, బాగా వస్తారు అన్నమాట. కొరియన్స్ యాక్చువల్గా ఇక్కడ ఇంగ్లీష్ చదువుకోవడానికి వస్తూ ఉంటారు, ఇక్కడ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ కొరియన్స్ క్రౌడ్ ఎప్పుడు ఇక్కడ ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ నెంబర్ బెస్ట్ ప్లేసెస్ పలావాన్ అని, ఎల్లీడో హెరిటేజ్ టూర్ స్పాట్ అనమాట. అండ్ ఆస్లో అని ఒక ప్లేస్ ఒకటి ఉందండి ప్లేస్, అక్కడ వేల్ షార్క్ చూడొచ్చు. మనం వేల్ షార్క్ తోటి
చాలా 10 feet ఉంటాయండి, వాటితో పాటు మనం స్విమ్ చేయొచ్చు. వావ్, వేల్ షార్క్ హార్మ్ఫుల్ కాదా, అంటే హానికరం కదా వాటితో? లేదండి, వెరీ ఫ్రెండ్లీ ఫిష్ అది. ఓకే, 10 మీటర్స్ పెద్దది అది, 10 మీటర్స్ లాంగ్ ఉంటుంది. ఎస్, నేను టీచ్ చేసా స్టూడెంట్ కి, ఇంగ్లీష్ లో ఉంది, థర్డ్ క్లాస్ లో అనుకుంటా లెసన్ నుండి, అప్పుడు వేల్ షార్క్ గురించి విన్నా నేను. ఇక్కడ అది స్పాట్ ఒకటి తయారు చేశారు అన్నమాట, దానికి ఆ వేల్ షార్క్స్ డీప్ సీ నుంచి ఒడ్డుకు వస్తాయి, అక్కడికి టూరిస్టులను తీసుకెళ్లి చూపిస్తారు దగ్గరగా. మనం నీళ్ళలోకి వెళ్ళి డైవ్ చేసి కూడా చూడొచ్చు. వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నైస్ అండి. ఇక్కడ టార్సియర్ అని బోహోలో ప్లేస్ లో ఉంది అనమాట. టార్సియర్ అని ఒక మంకీ అనమాట, అది జస్ట్ 4 ఇంచెస్ ఉంటది అనమాట, అంతే. 4 ఇంచెస్ ఓన్లీ? అవును, ఓన్లీ 4 ఇంచెస్. డే అంతా పడుకుంటది, నైట్ లేచి ఉంటది అనమాట. అది కూడా అసలు ఆకులు మధ్యలో ఎక్కడో ఉంటది, చాలా ఎతికి వాళ్ళు స్పాట్ చేసి చూపెడతారు అనమాట, ఇక్కడ ఉంది చూడండి అని. అండ్ దాంట్లో ఆ 4 ఇంచెస్ లో ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ దాని కళ్ళే ఉంటాయి అనమాట. దానికి క్యూట్ గా పట్టుకొని ఉంటది అనమాట. అది చాలా, అది చూడటానికి బెస్ట్. అది ఎక్కడ మన ఇంటానికి కూడా ఉండదు అనమాట. ఇంకోటి ఏమో చాక్లెట్ మౌంటైన్స్ అని, మన దూరం నుంచి చూస్తే అన్ని చిన్న చిన్న హిల్స్ అన్ని చాక్లెట్ షేప్ లో చాక్లెట్ కలర్ లో ఉంటాయి అనమాట. అది కూడా చూడటానికి చాలా బాగుంటాయి. సో యాజ్ ఏ టూరిస్ట్ స్పాట్ మాత్రం ఎస్, బెస్ట్ ప్లేస్ అండి. ఒక్కసారైనా లైఫ్ లో ఒకసారి వచ్చి ఇక్కడ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ చెప్తుంటే ఇప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది, చూడాలా అనిపిస్తుంది మాకు. అవునండి. అండ్ దాని ఏంటంటే ఇక్కడ వాళ్ళు, ఇక్కడ లోకల్ పీపుల్ చాలా ఫ్రెండ్లీ అండి. నేను అదే అడగబోతున్నాను, లోకల్ పీపుల్ ఎలా ఉంటారు, బాగా మింగిల్ అవుతారా, కలిసిపోతారా? బాగా అండి, చాలా హెల్పింగ్ నేచర్, చాలా జాలీగా ఉంటారు. పైగా వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా హెల్పింగ్ నేచర్ గా అనమాట. అండ్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్, వాళ్ళకి శని ఆది వచ్చేస్తే సాటర్డే అంతా ఫ్రెండ్స్ కి అండ్ సండే కంపల్సరీగా విత్ ఫ్యామిలీ. అవునండి, 90 నుంచి 100 ఏళ్ళు 110 ఏళ్ళు ముసలోళ్ళు కూడా వాళ్ళు లంచ్ కో డిన్నర్ కో సండే వాళ్ళతో పాటు వెళ్ళాల్సిందే. ఎంత ఏజ్ వచ్చినా సరే, ఒక 15 అయినా సరే 20 మంది అయినా, ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా సరే అందరు కలిసి వస్తారు, కలిసి ఎంజాయ్ చేస్తారు. డాన్స్ అంటే పిచ్చి, ఇక్కడ బాగా డాన్స్ చేస్తారు, బాగా సాంగ్స్ పాడుతూ ఉంటారు. అసలు లైఫ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి, టెన్షన్ ఎంత ఉన్నా గానీ. బట్ వాళ్ళ మోటివ్ ఏంటంటే లైఫ్ ఎంజాయ్ చేయాలి అని, అవన్నీ పక్కన పెట్టుకొని అట్లీస్ట్ వీకెండ్ వీక్లీ వన్స్ అన్నా ఎంజాయ్ చేయాలి అంటారు వాళ్ళు. రైట్, అంతే పైగా హార్డ్ వర్కింగ్ కూడా మళ్ళా. ఓకే, వీక్ డేస్ అంతా హార్డ్ వర్క్ చేస్తారు, వీకెండ్ అంతా ఎంజాయ్ చేస్తారు అందరు కలిసి, అది కూడా ఫ్యామిలీతో ఒక రోజు, ఫ్రెండ్స్ తో ఒక రోజు. ఈ ఐడియా ఏదో బాగుందండి కదా, ఒక రోజు ఫ్రెండ్స్ ఒక రోజు ఫ్యామిలీ, ఇంకా బోలెడంత ఎనర్జీ వస్తుంది. మీ మాటలు వినేసరికి ఒక ఆత్మీయులు వచ్చారండి, హాయ్ చెప్దాం. హలో, హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం, శ్రీదేవి మేడం, ఎలా ఉన్నారు? బాగున్నామండి, ఎవరండి? నా పేరు కంచెల వెంకటరమణ అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నానండి. రమణ గారు మనతో పాటు ఉన్నారు, సుభాష్ గారు అండ్ వారి మిస్సెస్ రాజేశ్వరి గారు, మాట్లాడండి. ఓకే ఓకే సార్, ఎలా ఉన్నారండి, బాగున్నారా? బాగున్నానండి రమణ గారు. మేడం గారు చాలా బాగుంది, మీరు చెప్పే వింటున్నాను. వెరీ గుడ్ సార్. నేను కూడా యాక్చువల్లీ తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ యాక్టివ్ మెంబర్ ని. ఐసి. వాళ్ళు మీరు చెప్పే దాని ప్రకారం హార్డ్ వర్క్ 5 డేస్ చేసి 2 డేస్ విల్ బి రిలీవింగ్ అనేది చాలా అద్భుతం. అందులో సంగీతంలో ఉన్నది చాలా అద్భుతంగా ఉంటుందండి. సంగీతం విన్నప్పుడు ఉన్న టెన్షన్లు కానీ స్ట్రెస్ కానీ అన్ని రిలీఫింగ్ అవుతుంది ప్రశాంతంగా. ఇప్పుడు నైట్ పడుకుని పగలు లేచినప్పుడు ఎట్టా రిలీఫ్ గా ఉంటుందో అంత రిలీఫ్ గా ఉంటుందండి. చాలా బాగా చెప్పారు, అది ఉండాలి, అది ఉండాలి. అట్లా ఫిలిప్పీన్స్ మొహం మీద మనం ఎప్పుడు ఫ్రౌనింగ్ చూడలేం, ఆ ఐబ్రోస్ ఫ్రౌన్ చేస్తాం చూడండి, అసలు ఎవరి మొహాల మీద కనబడదు. They are very relaxed people. Okay, good. Okay, Andy. Thank you, Ramana Garu. Thank you for calling, Andy. Okay, Andy. Thank you. Jai Sri Ram. Right. Thank you, sir. Very good. Okay, Andy. Bye, Andy. Right, bye. Okay, Andy. Meer indaka Rajeshwari Garu. Yeah. ఇందాక సాంగ్స్ డాన్స్ అని చెప్పారు, మీరు కూడా పాటలు పాడతారా?
లేదండి నేను పాడను, బట్ కొద్దిగా దేవుడు పాటలు మాత్రం కొద్దిగా నేర్చుకున్నాను. నాకు యాక్చువల్ తెలుగు రాదు, బట్ దేవుడు పాటలు, దేవుడు పాటలు అంటే ఇష్టం అనమాట. సో ఒకటో రెండో జస్ట్ వన్ టూ లైన్స్ పాడగలుగుతాను హారతి ఇచ్చేటప్పుడు అంతే. తెలుగు రాదు, హారతి పాట పాడండి, తెలుగులో పాడండి హారతి పాట. ఒక జస్ట్ ఒక వన్ ఆర్ టూ లైన్స్ అండి. సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మా. కొనోచిన వారికి నోచిన ఫలము, చూచిన వారికి చూచిన ఫలము, స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట, తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మా. నైస్ అండి, నైస్, చాలా బాగుంది, మీ వాయిస్ చాలా బాగుంది. మరి మీరు కూడా సర్వీస్ చేస్తున్నారని విన్నాము అక్కడ ఉన్న ఆ టైంలో, మీరు ఎలాంటి సర్వీస్ చేశారండి? ఎలా అంటే జస్ట్ స్మాల్ సోషల్ సర్వీస్ అండి. ఇక్కడ పిల్లలు యాక్చువల్గా అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు, బాగా పూర్ పీపుల్ ఉన్నారన్నమాట. సో వాళ్ళకి కొద్దిగా న్యూట్రిషన్ ఫుడ్ కోసం అని ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. సో వాళ్ళకు, వాళ్ళతో పాటు వాళ్ళతో నేను వెళ్ళి కొద్దిగా మనీ అవన్నీ కలెక్ట్ చేసి ఆ పిల్లలకి ఇచ్చి, ఆ న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఎగ్స్ అని ఆర్ రైస్ అని, కొంతమందికి అని చాలా పూర్ ఉంటారు కదా వాళ్ళకి, ఈవెన్ న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. దాన్ని వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళకి లెసన్స్ ఇచ్చి ఎలా రో తినాలో, ఎలా న్యూట్రిషన్ ఫుడ్ తినాలో, దాంతోపాటు ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ అప్పుడప్పుడు వెళ్ళి ఆ పిల్లలు వెయిట్ చెక్ చేసుకుంటూ, వాళ్ళ కేర్ అన్ని తీసుకుంటూ, అవన్నీ ఇలాంటివి అని వాళ్ళు చేస్తున్నారు. నేను వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, మనకి ఇంకో మొబైల్ యాప్ మీలో వచ్చారు, హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? ఓకే, అది సిగ్నల్ సరిగ్గా లేదు, మా వారి వాయిస్ వినపడుతుంది మనకి. కంటిన్యూ అయిదా సార్, మీ టర్న్ సార్. ఎంయుఆర్పి గోల్డ్ మెడలిస్ట్ అన్నారు, ఎంయుఆర్పి అంటే ఏంటి సార్? అది నా మాస్టర్స్ డిగ్రీ అండి, దిస్ ఈస్ ఎ టౌన్ ప్లానింగ్ డిగ్రీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, అర్బన్ ప్లానింగ్, మాస్టర్స్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ప్లానింగ్ అని. అంటే ఇది సెపరేట్ కోర్స్ అండి, డిగ్రీ తర్వాత చేశారా? ఇట్స్ ఎంటెక్ లాగా, ఇప్పుడు బీటెక్ ఎంటెక్ లాగా, అలాగే ఒక స్ట్రీమ్ అన్నమాట, అర్బన్ ప్లానింగ్ అంటారు. సో దాని అంటే ఎన్ని ఎన్ని ఇయర్స్ కోర్స్ సార్ ఇది? ఇది 1.5 ఇయర్స్ అండి. రూర్కీ యూనివర్సిటీ, ఇప్పుడు ప్రస్తుతం ఇది ఐఐటి రూర్కీ కింద కన్వర్ట్ చేశారు. దట్ ఈస్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అన్నమాట ఈ కోర్స్ కి. అక్కడ గేట్ స్కోర్ ద్వారా సెలెక్ట్ అయ్యి వెళ్ళి 1991 లో కంప్లీట్ చేశాను అనమాట. టాపర్ గా సెలెక్ట్ అయ్యి. ఫిలిప్పైన్స్ కి ఎక్కువ స్టూడెంట్స్ మెడిసిన్ చదవడానికి అక్కడికి వస్తారని విన్నాము, అక్కడ మెడిసిన్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి? సెబులో నేనుండే సిటీ సెబు అంటారు. ఇక్కడ రెండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి, ఎక్కువగా మన ఆంధ్ర నుంచి, గుజరాత్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఈ మూడు స్టేట్స్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అన్ని ఇయర్స్ కలిపితే. సో వాళ్ళకి వాళ్ళ అక్కడ ఇండియాలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా అవుతాయి, బట్ 5 ఇయర్స్ కోర్సుది 6 ఇయర్స్ చేయాలి. ఇక్కడ 1 ఇయర్ కల్చరల్ కోర్స్ ఉంటుంది, టోటల్ గా 6 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఇండియాలో దే కెన్ ప్రాక్టీస్ యాస్ మెడికల్ ప్రాక్టీషనర్స్. అంటే కల్చరల్ కోసం 1 ఇయర్ ఎక్స్ట్రా చేయాలండి కోర్స్ అక్కడ? అవును, అది కాకుండా ఇంకొక దవాబ్ అనే ఇంకో సిటీలో కూడా ఉన్నాయి. సో ఓవరాల్ 5-6 కాలేజెస్ ఉన్నాయండి.
మెడికల్ కాలేజెస్. మెడికల్ కాలేజెస్. సో ఆ స్టూడెంట్స్ కేమైనా అక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు హెల్ప్ చేస్తారా సార్? డెఫినెట్ గా అండి, మాకు దానిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే మేబీ దే కెన్ డిస్కస్ ఫర్దర్. సార్ ఒకసారి మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడి చెప్పండి సార్. ఎవరైనా మెడిసిన్ అప్లై చేసుకునే వాళ్ళు ఫిలిపైన్స్ దేశాల్లో ఏమైనా డీటెయిల్స్ కావాలంటే సార్ మీరు అడగొచ్చండి, వింటున్న శ్రోతల్లో ఎవరైనా. సార్ మీరు మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ చెప్పండి సార్. మెయిల్ ఐడి korallasubhash@gmail.com అండి. ఇప్పుడు మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో నా పేరు ఉంది కదా, సేమ్ స్పెల్లింగ్, ఆల్ స్మాల్ వర్డ్స్ నో స్పేస్ @gmail.com, దట్ అది ఈమెయిల్ ఐడి. ఓకే. ఫోన్ నంబర్ వచ్చేసి +63, ఇక్కడ ఇంటర్నేషనల్ కోడ్, 917-808-9741, అది నా ఫోన్ నంబర్. వాట్సాప్ లో ఐఎమ్ అవైలబుల్. ఓకే అండి. మనకు కొందరు ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దామండి. పసుమర్తి గారు అండ్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. అలాగే మొబైల్ ఆత్మీయులు కూడా ఉన్నారు, వారికి కూడా స్వాగతం అండి. ఎవరండి మొబైల్ ఆత్మీయులు? నా పేరు కిరణ్ అండి, గుంటూరు. కిరణ్ గారు నమస్తే అండి, మనతో పాటు ఉన్నారు. సుభాష్ గారు మాట్లాడండి సార్. హలో కిరణ్, బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను రా. I'm nice very to... happy, Anaya, to hear you on radio. Very good. Thank you very much. Thanks for calling. మరి ఎప్పుడు వస్తున్నారు? వస్తాం, ఈ లాక్డౌన్స్ తగ్గిన తర్వాత వస్తాం. Waiting for the lockdown removal. How is the work going on, man? బాగా అవుతుంది. I think we have finished a lot of work. కొత్త టెర్మినల్ కట్టాము, ఒక ఓల్డ్ టెర్మినల్ ని ఇంప్రూవ్ చేసాము, ఒక ల్యాబ్, ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ కి డీల్ చేయడానికి ఒక ల్యాబ్ కట్టాము. కిరణ్, నైస్ ప్రాంప్ట్ ఫ్రమ్ యూ. అందరు శ్రోతలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఓవర్కమ్ అయ్యి ఈ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ని ఓవర్కమ్ అవడానికి మేము ఇక్కడ సెబు ఎయిర్పోర్ట్ లో ఒక ల్యాబ్ కన్స్ట్రక్ట్ చేసాము అట్ అవర్ కాస్ట్. వచ్చిన ప్రతి ప్యాసింజర్ కి అక్కడ టెస్ట్ చేసి క్లియర్ చేస్తే అప్పుడు సిటీలోకి రిలీజ్ చేస్తున్నాం. సిటీలోకి ఎంట్రీ వెరీ నైస్ అనే లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టి చేస్తున్నాం. ఓన్లీ 6 అవర్స్ లో క్లియర్ అయిపోతారు అన్నమాట. మాక్సిమం ఓవర్ నైట్ ఒక హోటల్ లో ఉండాల్సి వస్తుంది. వన్ డే లోనే ఫినిష్ అయిపోతుందా సార్ టెస్ట్ అంతా? అంత మొత్తం 24 అవర్స్, లెస్ దాన్ 24 అవర్స్ లో వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. మామూలుగా అయితే 15 డేస్ పడుతుంది కరోనా టెస్ట్ అది పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవడానికి అంటున్నారు కదా సార్? మరి మీరు వన్ డే లోనే ఫినిష్ చేస్తామంటున్నారు, ఎలా? లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పించాం అన్నమాట జర్మనీ నుంచి. ఓకే. సో ఇట్ ఇస్ ఇవాళ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఓ నైస్. ఓ రియల్లీ గ్రేట్ అన్నయ్య, గ్రేట్ గ్రేట్. 15 డేస్ పాపం సఫర్ అవుతున్నారు ఇక్కడ అందరూ. ఆ ఎక్విప్మెంట్ ఏదో ఇండియాలో కూడా వస్తే బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను లేండి, కాల్ చేస్తారు, నాకు ఈమెయిల్ లో కాల్ చేస్తే చెప్తారు. ఓకే అండి, కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య. థాంక్యూ కిరణ్ గారు, థాంక్యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే అండి, మనకి ఇక్కడ పసుమర్తి గారు, మీరు మాట్లాడండి సార్ సుభాష్ గారితో. హలో సార్. హలో హలో, నమస్తే అండి సుభాష్ గారు. నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. వ్యామ్ గ్లోబల్ జీఎం గారు నమస్కారం, మీ అభిమానం, మీ గైడెన్స్ మాకు బాగా ఉంది. శ్రీదేవి గారి వల్ల మనం అందరం వి ఆర్ ఏబుల్ టు టాక్ ఈచ్ అదర్ అండి. కరెక్ట్ కరెక్ట్. రాజేశ్వరి గారికి హాయ్ చెప్పండి సార్, రాజేశ్వరి గారికి. తర్వాత మీ మామయ్య గారు, మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. మీ చిన్న మామయ్య గారు, మేము, ప్రభాకర్, తర్వాత ఫిజికమ్ కేశవరావు గారు, మేమంతా చాలా క్లోజ్ గా ఉంటాం అందరం. ఇంకొకటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ మాది అగ్రికల్చర్ పరంగా మనీలాలో ఇర్రి ఉందండి, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అవును అవును. సో అది మాకు అది హోలీ ప్లేస్ ఫర్ రైస్ కి, దట్ ఈస్ ది అపెక్స్ బాడీ అన్నమాట అండి. ఓకే ఓకే. మీరున్నప్పుడే మేము ఒకసారి డెఫినెట్ గా వస్తాం సార్. మేము సార్ వెల్కమ్, విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్ కన్ఫర్మింగ్ యువర్ ట్రావెల్. డెఫినెట్లీ సార్. ఇంకా వన్ మోర్ థింగ్ సార్, రిగార్డింగ్ వరల్డ్ ఆయుర్వేదం మహాసభ, అక్కడ మనకు యాక్చువల్గా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కొంచెం అప్రాక్సిమేట్గా మీకు ఒక డేటాబేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ మనం సర్వీ చేయొచ్చండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, అక్కడ మనం వాళ్ళకి ఏ యాంగిల్లో మనం సర్వీ చేయాలంటే ఆ డేటాబేస్ ఉంటే
దాన్ని బట్టి మనం వీ కెన్ మన ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం చూద్దాము. త్రూ యూ వి విల్ ఏబుల్ టు డు ది సర్వీస్ అండి. ఇండియన్స్ పరంగా మీరు మంచి పాయింట్ రేజ్ చేశారండి. ఓకే, ఇండియన్స్ పరంగా ఇక్కడ చాలా హిస్టారిక్ రీజన్స్ ఉన్నాయి. ఓకే, లాట్ ఆఫ్ పంజాబీస్ సర్దార్జీలు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు ఫర్ ఫైనాన్షియల్ బిజినెస్. వీళ్ళైతే చాలా ఒక 2 జనరేషన్స్ నుంచి ఇక్కడ ఉన్నారు. ఓకే, సింధీస్ గుజరాతీసు బిజినెస్ పరంగా వచ్చి ట్రేడింగ్ రిక్వైర్మెంట్స్ లో వచ్చి ఇక్కడ కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన ఇప్పుడు బిజినెస్ అది ఇక్కడ ఫిలిపీన్స్ లో డెవలప్ అయిన తర్వాత కార్పొరేట్స్ రావటం మొదలు పెట్టిన తర్వాత బీపీఓలో చాలా మేనేజర్స్ లాట్ ఆఫ్ ఇండియన్ మేనేజర్స్ ఆర్ దేర్ ఇక్కడ. వీళ్ళు దే ఆర్ గుడ్ ఇన్ బీపీఓ. ప్లస్ మేము ఇట్లాగా మాలాగా కొంతమంది ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కి జిఎంఆర్ నుంచి ప్లస్ ఇట్లాంటి చిన్న చిన్న బిజినెస్ వేరే బిజినెస్ ఉన్నారు. జిఎంఆర్ గారితో వర్క్ చేయడం అనేది ఒక బూన్ అండి, ఎందుకంటే మేము నన్ను పిఎంఆర్ అంటారు, వారు జిఎంఆర్ అండి. నాది నా పేరు పసుమర్తి మల్లికార్జునరావు. సో మేము చాలా సార్లు ఇంటరాక్ట్ అవుతుంటాం. ఈజ్ వెరీ సచ్ నైస్ అండ్ సింపుల్, వెరీ హై థింకింగ్ అండ్ వెరీ అమెనబుల్ పర్సన్ అండి. ప్రసన్న వీళ్ళంతా మా డైరెక్టర్ ఉన్నారు కదండి, ప్రసన్న మా కజిన్ అవుతారండి. చల్లా ప్రసన్న. అవునండి, వెరీ గుడ్. సో రియలీ నైస్ అండి. ఇది మన వరల్డ్ ఆర్గనైజేషన్ మహాసభకి రోషయ్య గారు ఫౌండర్ అండి. దీని యాక్టివిటీస్ మన డైనమిక్ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ గారు ఉన్నారు. సో వారి గైడెన్స్ తో డే టు డే ఇన్వాల్వ్ అవుతూ మనం అన్ని యాక్టివిటీ చేయడానికి కూడా సో ఐ కెన్ హెల్ప్ యూ అండి. మీ రాజేశ్వరి గారి హెల్ప్ కోసం ఎక్కువ అవసరం అవుతుంది, ఎందుకంటే మీకు ఎక్కువ బిజీ ఉంటారు కాబట్టి. రాజేశ్వరి గారితో మనం కొంచెం వాళ్ళ గైడెన్స్ ఇచ్చి మనం వీ కెన్ డూ సమ్ సర్వీస్ ఇన్ ది ఫిలిప్పైన్స్ అండి. మా ఫ్రెండ్స్ అందరికి ఇద్దరిద్దరు అమ్మాయిలండి, నాకు కూడా ఇద్దరు అమ్మాయిలండి. అవునండి, చూసానండి, బయోడేటా అంతా చూసాను నేను. మామయ్య గారు కూడా చెబుతుంటారు, రాజేశ్వరి గారి పేరు నాకు 2-3 సార్లు చెప్పారు, ఇట్లా ఫిలిప్పైన్స్ లో ఉంటారు వాళ్ళని చెప్పారు అనమాట. నైస్ సార్, ఆల్ ది బెస్ట్ అండి, నైస్ టాకింగ్ టు యు. ఓకే అండి, థాంక్యూ ఫర్ కాలింగ్ బై అండి. మల్లికార్జున నైస్ శ్రీదేవి మేడం. నైస్ అండి శ్రీదేవి గారు. నేను బెహరీన్ లో ఉంటానండి. బెహరీన్? ఓకే, ఏం చేస్తుంటారు సార్ అక్కడ? నేను ఆఫీస్ లో వర్క్ చేస్తానండి. ఓకే, చెప్పండి సార్. నాకు ఒక అంటే మీ జిఎంఆర్ తరపున ఏదన్నా ఈ బీటెక్ అంటే ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి ఏదన్నా ఇంటర్న్షిప్ దొరుకుతుందా అండి? ఏమన్నా ఛాన్సెస్ ఉందా అందులో? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ఒకటే మాది మోస్ట్లీ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అండి మేము చేసేది. ఎయిర్ క్రాఫ్ట్స్ తో మాకు చాలా తక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది, కానీ మాకు హైదరాబాద్ లో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ హ్యాంగర్ ఉన్నది జిఎంఆర్ గారి దగ్గర, హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అక్కడ అవకాశాలు ఉండవచ్చు, కనుక్కుంటాను. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. అక్కడ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుందండి, కాకపోతే ఒకటే కంపెనీ కాబట్టి కొద్దిగా తక్కువే ఉంటాయి నంబర్. బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బై అండి. ఓకే, రమణ గారు మీరు మాట్లాడండి సార్. రమణ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే రమణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అయితే నేను పెద్దగా చదువుకోపోయినా మన అన్నారే రేడియో వాళ్ళకి, శ్రీదేవి గారికి కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చక్కటి డాక్టర్లు కానీ మీ బోటు వాళ్ళు కానీ పరిచయం చేయడం, మాకు ఎన్నో తెలియని కూడా తెలియపరుస్తున్నారు. అయితే సార్, ఇప్పుడు విదేశాల్లో ఇట్లా చేస్తున్నారు కదా, మన ఇండియాలో కూడా ఎట్లాంటి పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? ఇండియాలో ఇప్పుడు 4 ఎయిర్పోర్ట్లు జిఎంఆర్ దగ్గర ఉన్నాయండి.
ఢిల్లీ హైదరాబాద్ రెండు ఆపరేటింగ్ ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ లోనేమో గోవా ఒకటి ఉంది, భోగాపురం స్టార్ట్ అవుతుంది. భోగాపురం కూడా ఆ మధ్య పేపర్లోని మన రేడియోలో టీవీలో ఎక్కువ చెప్పారు సార్, అది ఒకటి కొత్తగా పెడుతున్నారట కదా, అది నిజమేనా సార్? నిజమేనండి. జయనగరం దగ్గర అక్కడ శ్రీకాకుళం దగ్గర సంథింగ్ వైజాగ్ దగ్గర, వైజాగ్ దగ్గర, వైజాగ్ దగ్గర. అవును సార్, అవును సార్, నేను కూడా విన్నా సార్ అది పేపర్లో సార్. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ రమణ గారు. హలో సార్. సార్ చెప్పండి మేడం. అది ఇప్పుడు స్టూడెంట్స్ కి మీరు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారో చెప్పే ముందుగా మనకు ఒక మొబైల్ యాప్ మీద వచ్చారు, హాయ్ చెప్తామండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు హర్షి. ఏమండి? హర్షియా? హర్షిత్. హర్షిత్, ఓకే. హర్షిత్ మనతో పాటు ఉన్నారు, సుభాష్ గారు మాట్లాడండి మా. హలో హర్షిత్. సార్ చెప్పండి. హలో హర్షిత్. హలో, చెప్పండి. నైస్ స్పీకింగ్ టు యూ హర్షిత్, చెప్పండి ఏం చేస్తుంటారు మీరు? ఐ యామ్ 10th క్లాస్ స్టడీయింగ్ సార్. 10th క్లాస్? హర్షిత్ చెప్పనా, ఏంటి నీ డౌట్? హలో హలో హర్షిత్, వినిపిస్తుంది, మాట్లాడమ్మా. హలో, కట్ అయింది అంటుంది సార్. ఇప్పుడు ఈ కరోనా టైంలో స్టూడెంట్స్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, అలాంటి వారికి మీరు ఏం సర్వీస్ చేస్తున్నారు సార్? జనరల్ గా చాలా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి దే మేనేజ్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. వాళ్ళకి మన ఇండియన్ మెస్ లు ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కి ప్రకారం మన తెలుగు మెస్ కూడా ఉంది వాళ్ళలో, వాళ్ళకి. సో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్నారు, దాదాపు 10 ఇయర్స్ నుంచి చదువుతున్నారు ఇక్కడ, అంటే బ్యాచెస్, ఎవ్రీ ఇయర్ బ్యాచెస్. కాకపోతే ఎయిర్పోర్ట్ లో ఎప్పుడైనా అవసరం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఈ మధ్య ఇప్పుడు కరోనాలో అయితే రెండు బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయినాయి, రాదర్ యూ కెన్ సే విచ్ వి ట్రైడ్ అండ్ హెల్ప్డ్ దెమ్. మా టీం చేశారు. ఒక స్టూడెంట్ ఫాదర్ ఇండియాలో చనిపోయారు, సో అతన్ని పంపించడానికి కాస్త అరేంజ్మెంట్స్, ఈ లాక్డౌన్ లో అరేంజ్మెంట్స్ చేయటం, అది వి హెల్ప్డ్ దెమ్ అన్నమాట. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ లో ఇద్దరు స్టూడెంట్స్ చనిపోతే వాళ్ళ బాడీస్ కూడా ఇండియా పంపించడానికి అరేంజ్మెంట్స్. ఇవి అంటే సాడ్ స్టోరీస్, బట్ ఇలాంటి కొన్ని వాళ్ళకి కావాల్సిన హెల్ప్స్ అవి చేస్తుంటాం. ఎస్పెషలీ ఎయిర్పోర్ట్ మేము ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా అవసరం అయితే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ట్యాక్స్ అని ఉంటుంది, కొన్నిసార్లు స్టూడెంట్స్ ఇనీషియల్ గా తెలియక వాళ్ళు ట్యాక్స్ కి డబ్బులు పెట్టుకోకుండా వచ్చేవాళ్ళు, సో ఎగ్జామ్ చేసి పంపించడం, అట్లాంటి విషయాలు అట్లాంటివి చేస్తుంటాం. అంటే ఇప్పుడు వాళ్ళు పాపం వీళ్ళు వాళ్ళ దగ్గర పైసలు కూడా ఎక్కువ ఉండవు కదా సార్ స్టూడెంట్స్, అంటే అప్పుడు మీరు సర్వీస్ లో మీరే పే చేస్తారా వాళ్ళకి, అంటే ఇలాంటి సమయాల్లో? ఏమైనా సిచ్యువేషన్ వస్తే మేము కూడా హెల్ప్ చేస్తుంటాం. ఓకే అండి, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఓకే, జిఎంఆర్ లో ఎయిర్పోర్ట్స్ మేము కంటిన్యూస్ గా ట్రై చేస్తుంటాము, టెండర్స్, ఇంటర్నేషనల్ టెండర్స్ చేస్తుంటాము. సో వి డెవలప్డ్ దిస్ సెక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ టు నౌ, ఇలాగే కంటిన్యూ చేస్తాం మేము. ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో కూడా మంచి ఫోకస్ పెట్టాం. మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, మీ అచీవ్మెంట్స్ ఒకసారి బ్రీఫ్గా? అంటే ప్రైవేట్ జాబ్ లో ప్రాజెక్ట్ కంప్లీషన్స్ ఆర్ అవర్ అచీవ్మెంట్స్. ఇన్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటమే, ఇట్ గివ్స్ అ సాటిస్ఫాక్షన్. అవార్డ్ అంటే ఓన్లీ ఇన్ కాలేజ్ మాకు గోల్డ్ మెడల్ ఏదైతే వచ్చిందో అవార్డ్ అని చెప్పుకోవడానికి అదొకటే గోల్డ్ మెడల్. ఓకే సార్, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు సార్? హలో నమస్కారం. హలో సుభాష్, మీకు శ్రీదేవి బంగారు తల్లికి నమస్కారం, శుభ సాయంత్రం. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపు నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం గుప్తా గారు. సార్, మీరు మీతో శ్రీదేవి గారు చేస్తున్న ఇంటర్వ్యూ తెలియపడుతున్న విషయాలన్నీ వింటున్నాను. చక్కగా 15 రోజుల వరకు ఇబ్బంది పెట్టి టెస్ట్ రిపోర్ట్ రాలేదు మన భారతదేశంలో.
మీరు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆ టెస్ట్ ద్వారా ఒక్క రోజులో రిజల్ట్ వస్తున్నాయని చెప్పారు. చాలా చూసారా, ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టం అదృష్టం మాదిరిగా ఉందండి మీరు చిత్ర చల్లని వార్త సంతోషం. కాకపోతే నేను మిమ్మల్ని అడగబోతున్న కొద్దిగా ఏమిటంటే, ఆ వెంకటేశ్వర వారి దయ వల్ల టెస్ట్ రిపోర్ట్ త్వరగా వచ్చి ఎక్విప్మెంట్ ఎలా తయారు చేశారు, దీనికి టీకా లాంటిది కానీ అదే ముందు జాగ్రత్త చర్యగా ఈ జబ్బు రాకుండా అదే ఈ కరోనా రాకుండా ఏమైనా ఒక వ్యాక్సిన్ లాంటిది ఏమైనా కనిపించే అవకాశం ఏమైనా ఉందా దయచేసి తెలియపడతాడు సార్? వ్యాక్సిన్ అంటే ఓకే, ఇది మేము ఇంపోర్ట్ చేసిన ఎక్విప్మెంట్ అండి, బాగా సక్సెస్ఫుల్ అనుకుంటున్నాము. ఇంకో వారం రోజుల్లో దాని సక్సెస్ కూడా తెలుస్తుంది. తర్వాత వ్యాక్సిన్ అంటే అది మేము చేసేది కాదండి, ఫార్మా కంపెనీస్ వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. మనం ఇంకొక 2-3 నెలల్లో శుభవార్త వినొచ్చు, అవకాశం ఉంది. మా ఫీల్డ్లో మా మామయ్య గారు కూడా ఫార్మా ఎక్స్పర్ట్, సో ఆయన ద్వారా కూడా మేము తెలుసుకుంటూ ఉంటాము. 3 మంత్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వ్యాక్సిన్. ఓకే సార్, చాలా చాలా సంతోషం. ఆ శుభగడియ త్వరగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. కరెక్టే అండి, మెడిసిన్ కూడా వ్యాక్సిన్ కూడా త్వరగా వస్తే అందుబాటులోకి బాగుంటుంది. అంటే నాకు ఇంకా నమ్మశక్యం కాకుంది ఒక్క రోజులో ఈ టెస్ట్ అనేది, కానీ ఈ రోజే మొదలు పెట్టామన్నారు కదా. ఇట్ టేక్స్ టైం, మీకు అంటే ఈ 1 వీక్లో తెలిసిపోతుంది అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది అని. ఒకవేళ అది సక్సెస్ అయితే అన్ని దేశాల వాళ్ళు దాన్ని ఉపయోగించవచ్చు కదా సార్? కరెక్ట్ అండి, చాలా తక్కువ ఉన్నాయి వరల్డ్ వైడ్. ఈ రీజియన్ లో ఇది ఫస్ట్ అనుకుంటారు మేము చేసింది. మీరే ఫస్టా? ఇంకా అన్ని కంట్రీస్ ఇంకా ఎక్కడ నేను వినలేదు సార్ 1 డేలో క్యూర్. అది చాలా అరుదుగా ఉన్నాయి, కానీ ఉన్నాయి. కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో మేబీ వీఆర్ ది ఫస్ట్, వి డోంట్ నో, బట్ లుక్స్ లైక్ వి విల్ బి ది ఫస్ట్. బట్ గ్రాండ్ గా అది ఓకే సక్సెస్ఫుల్ గా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. పాపం 15 డేస్ వెయిట్ చేయాలంటే ఎవరికైనా కష్టమే క్వారంటైన్ లో ఐసోలేషన్ లో. సో మీరు పెట్టిన ఈ టెస్ట్ సక్సెస్ అయితే అన్ని దేశాల వాళ్ళు ఒక్క రోజులోనే వాళ్ళు ఉందా లేదా తెలుసుకోగలుగుతారు. ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ జిఎంఆర్ కింద అంటే మీ కంపెనీ ద్వారా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా కొన్ని సర్వీస్ చేస్తుంటారని విన్నాము, ఆ సర్వీస్ ఏం చేస్తున్నారు సార్ త్రూ యువర్ జిఎంఆర్ కంపెనీ? మా జిఎంఆర్ లో వరలక్ష్మి ఫౌండేషన్ అని చెప్పి మా మేడం గారి పేరు మీద ఒక సోషల్ సర్వీస్ సెటప్ ఉన్నదండి. ఇట్ ఈస్ వెరీ చాలా చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు, స్టూడెంట్ ఎడ్యుకేషన్, పూర్ పీపుల్, తర్వాత వర్కర్స్ లేబరర్స్ ఉన్న వాళ్ళ పిల్లల్ని డే కేర్ లాగా వాళ్ళకి స్పెషల్గా విత్ సమ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఎఫర్ట్స్, తర్వాత ఇంటర్నేషనల్ క్లాస్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అన్ని లెవెల్స్లోనూ సర్వీస్ చేస్తుంటారు. తర్వాత మా ఎయిర్పోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మేము ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా డెవలప్ చేస్తాము. ట్రైనింగ్ సెంటర్ ఆల్ ట్రేడ్స్ అండి, సపోజ్ ఎయిర్ కండిషనింగ్ మెయింటెనెన్స్ ట్రైనింగ్, మొబైల్ మెయింటెనెన్స్ ట్రైనింగ్, ఎక్విప్మెంట్ ఆపరేటర్ ట్రైనింగ్, అలాంటివన్నీ ట్రేడింగ్ ట్రేడ్స్ అన్ని డెవలప్ చేయడానికి ట్రేడ్ స్కిల్స్. కంప్యూటర్ ఫ్రీ ట్రైనింగ్ సార్ ఇది? ఫ్రీ ట్రైనింగ్ విత్ బోర్డింగ్ అండి, అక్కడే ఉండి 1 వారం రోజులు 15 రోజులు అలా కోర్సును బట్టి అక్కడే ఉండి ట్రైనింగ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే మా ఫెసిలిటీస్ చుట్టూతో ఉన్న గ్రామాల నుంచి టౌన్స్ నుంచి వాళ్ళకి ఫెసిలిటేట్ అవుతుంది. అది చాలా హెల్ప్ అవుతుంది. కొద్దిగా ఇంటెలిజెంట్ బాయ్స్ ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చి, బాయ్స్ ఆర్ లేడీస్, వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేయించడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేయడం, అది కూడా ఒక ఫోకస్ పాయింట్ అన్నమాట. ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్పు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, కాల్ కట్ అయినా ఏమో అసలు వినిపించట్లేదండి. ఒకసారి హలో. ఓకే అండి, కట్ అయినట్టుంది, మళ్ళీ ట్రై చేయండి.
ఇప్పుడు ఇది ఈ సర్వీస్ అన్ని దేశాల్లో అంటే మీరు ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారో అక్కడంతా ఈ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారా అండి? ఇండియాలో మాత్రం డెఫినెట్ గా ఎయిర్పోర్ట్ లోనే కాదు మా పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా చేస్తుంటాం. అవుట్ సైడ్ ఇండియాలో ప్రోగ్రామ్స్ చేస్తాం కానీ ఈ స్కేల్లో చేయం అన్నమాట. కొద్దిగా లోకల్ కి లోకల్ గా సూటబుల్ అయ్యే స్కేల్లో చేస్తాం. ఇంకా ఇంకా ఏం సర్వీస్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి చెప్పారు, అలాగే ఇంకా ఏం చేస్తున్నారు? అంటే పూర్ చిల్డ్రన్ కి బుక్స్, వాళ్ళ యూనిఫామ్, ఫీజ్ స్పాన్సర్ చేయటం, మేము కూడా దానిలో ఒక చిన్న పాత్ర మా స్టాఫ్ అందరికి ఇస్తారు, వాలంటరీగా వి కెన్ టేక్ అప్ దట్ సర్వీస్ అన్నమాట. మేము కాంట్రిబ్యూట్ చేస్తే మా వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ఇవన్నీ యూజ్ చేస్తారు. నైస్ అండి. మోస్ట్ జెన్యూన్ ఇన్స్టిట్యూట్, నేను ఐ కెన్ వౌచ్ ఫర్ దెమ్ ఫర్ దట్ సర్వీస్ దట్ దిస్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ఇస్ గివింగ్. అంటే ఓన్లీ మీ స్టాఫ్ కే కాదు కదా, పూర్ ఎవరైనా సరే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు? ఎస్ ఎస్, ఎవరైనా. మా స్టాఫ్ ట్రైనింగ్ అసలు సెపరేట్, ఇది మా స్టాఫ్ గురించే కాదు, పబ్లిక్ కోసం. ఓన్లీ పబ్లిక్, దోస్ హూ ఆర్ పూర్, ఈడి దోస్ ఫైనాన్షియల్ గా పూర్ ఉన్న వాళ్ళకి. కరెక్ట్. హ్యాండిక్రాఫ్ట్ సో అట్లా వాళ్ళకి ప్రమోట్ చేస్తారు. హ్యాండిక్రాఫ్ట్, హ్యాండిక్రాఫ్ట్ మన చేతి కుట్లు అలాంటివి కూడా ప్రమోట్ చేస్తారు. యాక్చువల్లీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక కౌంటర్ కూడా పెట్టాం అన్నమాట, చిన్న చిన్న బ్యాగ్స్ తయారు చేసి ఇంట్లో హ్యాంగింగ్స్, డెకరేషన్ ఐటమ్స్ అలాంటి రూరల్ ఉమెన్ చేయించి అక్కడ పెట్టి చేస్తుంటాం. సేల్ ఎగ్జిబిషన్ లాగా పెట్టి సేల్ చేపిస్తుంటారు వాళ్ళు చేసిన ఐటమ్స్ ని. అవునండి. సో ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఉపాధి లాగా వాటిని సేల్స్ చేయడానికి కూడా ఈ రకంగా ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఎక్సలెంట్ అండి, నైస్ సర్వీస్ అండి. మీరు ఒక మంత్రం, సక్సెస్ మంత్రం చెప్పారు, వేల సార్లు ఆలోచించడం కన్నా మెలకువతో చేసే ఒక్క పని మిన్న. ఏంటి కాన్సెప్ట్ గురించి కాస్త వివరించండి. అంటే అది మాకు మా వర్క్ లైఫ్ లో బాగా ఎంబెడ్ అయిపోయిన కాన్సెప్ట్ అండి. అంటే సడన్ రెస్పాన్స్ ఇవ్వకుండా ఆలోచించి దాని గురించి మొత్తం ప్లాన్ చేసుకొని యాక్ట్ చేస్తాము. అందుకనే దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ మా ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలగటంలో. అది ఒక కల్చర్ గా డెవలప్ అయింది మా కంపెనీలో. సో మాకు కూడా అది, దట్ ఈస్ అవర్ పార్ట్ ఆఫ్ ది వే ఆఫ్ లైఫ్. మాది వే ఆఫ్ ది లైఫ్ చాలా, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఒక్క పనితోనే మనము మనం ఏంటో చూపెట్టచ్చు అన్నట్లు. మీ ఫార్ములా కూడా బాగుంది, ప్లాన్, ప్రిపేర్ అండ్ పెర్ఫార్మ్. నైస్ కాన్సెప్ట్స్ అండి మీవి. సో ఆ రకంగానే మీరు సక్సెస్ అయినట్టున్నారు. ఇంకోటి సార్, ఇక్కడికి ఇండియన్ కల్చర్కి ఫిలిప్పైన్స్ కల్చర్కి డిఫరెన్స్ ఏంటి ఇది చెప్పే ముందు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్. హాయ్ అండి, ఎవరండి? అమ్మా, నేను డాక్టర్ నాగేశ్వర ఫ్రమ్ తిరుపతి. నాగేశ్వర్ గారు మాట్లాడండి సార్, మనతో పాటు ఉన్నారు సుభాష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. చాలా సంతోషం ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం, మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, వెరీ లెర్నెడ్ పీపుల్ ఆర్ కమింగ్ ఆన్ ది రేడియో డిస్కషన్ కోసం. సార్ 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 ఇందాక మంచి కొటేషన్ చెప్పారు, వింటూ ఉన్నాను. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను డాక్టర్ సార్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ సార్. ఐ సీ, వెరీ గుడ్ సార్. టీటీడీలో హరికథ ఆర్టిస్ట్, ధర్మాచార్యులు. ఐ సీ, ఓకే ఓకే. శ్రీదేవి గారు వయసు బాగుంటుంది, మీరు బాగా మాట్లాడుతున్నారు, చాలా థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడుతుంటే నేను ఇంకా వింటూ ఉంటాను, ఎందుకంటే మాకు షో రాదు కదా రేడియో, ఇలా కాల్ చేసి వింటుంటాను. బాయ్ అండి. ఓకే సార్, యూత్ కి అంటే మీ ఎక్స్పీరియన్స్ తో మీరు ఇంత ఉన్నతిలోకి వచ్చారు కదా, ఉన్నత పొజిషన్ తీసుకున్నారు కదా, సో యూత్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? ఓకే, కంటిన్యూస్ పర్సుయేషన్ విత్ ఫోకస్ అనేది ఒకటి పెట్టుకోవాలండి. అంటే సడన్ రైజ్ కాకుండా వస్తుంది, అందరికీ రాదు కానీ కొంతమందికి వస్తుంది, కానీ అందరూ అది ఎక్స్పెక్ట్ చేయకూడదు.
ఒక గోల్ పెట్టుకొని కంటిన్యూస్గా దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. పీరియాడికలీ వన్స్ ఇన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లాగా ఆ గోల్ కరెక్టా కాదా దాన్ని కరెక్ట్ చేసుకోవటం బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ దట్ దే గెట్ ఆ రెండేళ్లలో సంపాదించిన ఎక్స్పీరియన్స్ ప్రకారంతో మళ్ళీ ఆ గోల్ కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దట్ విల్ రియలీ హెల్ప్ ది స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ దేర్ కెరియర్స్ అండ్ ఆల్సో ఇన్ దేర్ ఎడ్యుకేషన్. ఎస్, ఎవరైనా సరే గోల్ పెట్టుకొని దాన్ని సాధించే వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది గోల్ కూడా కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు వాళ్ళకి అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ గోల్ ని రిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే ఇట్ మీన్స్ వాట్ సార్, ఇప్పుడు కొందరు ఏదో అవ్వాలనుకుంటారు, ఏదో చదువుతారు, ఇంకేదో జాబ్ లోకి వెళ్తారు, అంటే ఇట్లా మారుతుంటుంది కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళ గోల్ ని చేంజ్ చేసుకోవాలంటారా, ఏంటి మీ ఉద్దేశం? మాడిఫై చేసుకోవాలంటాను, చేంజ్ కాదు. గోల్ కెన్ బి ద సేమ్ థింగ్, బట్ ఎలా రీచ్ అవ్వాలి, ఏది కరెక్ట్ పాత్ అనేది ఎంచుకోవటానికి వాళ్ళకి నాలెడ్జ్ డెవలప్ అయ్యే కొద్దీ అది క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, టు రీచ్ దేర్ గోల్ అంటే డిఫరెంట్ రూట్స్ లో అయినా వెళ్ళి దాన్ని సాధించుకోవాలి, అంటే మనం చేసే ఈ ప్రయత్నం ఫలించకుంటే ఇంకో రకంగా అట్లా చేంజ్ చేసుకుంటే అయినా సరే గోల్ సాధించాలి అంటారా? కరెక్ట్. ఓకే, లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ఒక మంచి పాయింట్, అంటే ఒకే బేస్ తో పోకుండా దానికోసం అలాగే ఎదురు చూడకుండా ఇంకో రకంగా కూడా తయారు చేయొచ్చు అనేసి. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి, నా పేరు ఎస్వి రామారావు అండి. నమస్తే అండి, రామారావు గారు మాట్లాడండి సార్, మనతో పాటు సుభాష్ గారు ఉన్నారు. హలో హలో సుభాష్, సుభాష్ హలో రామారావు. ఏదైతే ఒక క్వశ్చన్, మా పాప కూడా ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చదువుతుంది. ఇప్పుడు యంగ్ సివిల్ ఇంజనీర్స్ కి మన ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ లో డిఫరెంట్ కంట్రీస్ లో కూడా పనిచేసావు, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. సో ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ లో యంగ్ సివిల్ ఇంజనీర్స్ కి ఏం ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి చెప్తే ఇక్కడ పిల్లలు కూడా వింటున్నారు. మా కాలేజ్ లో మా క్లాస్ లో రామారావు హస్ బీన్ టాపర్ ఆల్వేస్. వావ్, గ్రేట్, నైస్ అండి రామారావు గారు. ఈవెన్ టుడే మా గ్రూప్ లో వి కన్సిడర్ హిమ్ యాస్ ది లీడర్ అన్నమాట. హి ఇస్ ఎ ఆఫీసర్ నౌ. వావ్, ఫారెస్ట్ సర్వీస్ లో హి ఇస్ సర్వింగ్ యాస్ ఐఆర్. ఎక్కడ రామారావు? నాకు వచ్చిన ఏంటి, నీ లొకేషన్ ఎక్కడ, ఎక్కడ సర్వీస్ చేస్తున్నావు ఇప్పుడు? నా లొకేషన్ ప్రెసెంట్ చంద్రపూర్ లో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పనిచేస్తాను. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ని, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రపూర్ మహారాష్ట్ర కేడర్. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్ అండి. సో వారు అడిగినట్లు చెప్పండి సార్, స్టూడెంట్స్ కి అంటే సివిల్ ఇంజనీర్స్ ఫ్రెషర్స్ కి జాబ్ ఆపర్చునిటీస్. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అనేది వెరీ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ అండ్ సివిల్ ఇంజనీర్స్ కెన్ ప్లే బిగ్ రోల్ ప్లాన్ చేయటంలో, కానీ డిజైన్ చేయటం నుంచి కన్స్ట్రక్షన్ ప్లాన్ కన్స్ట్రక్షన్ ఆపరేషన్ లో కొద్దిగా తక్కువ ఆపర్చునిటీ ఉంటుంది, కానీ టిల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ దెర్ ఈస్ ఎ వైడ్ ఆపర్చునిటీ. డిఫరెంట్ స్ట్రీమ్స్ లో చేయొచ్చు, ప్లానింగ్ లో కూడా మంచి అవకాశం ఉంది, డిజైన్ లో అవకాశం ఉంటుంది, కన్స్ట్రక్షన్ సూపర్విజన్ లో అవకాశం ఉంటుంది. తర్వాత మెథడ్స్ న్యూ టెక్నిక్స్ ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ఇంక్లూడ్ చేయటం మెథడాలజీలో, ఇలాంటివన్నీ చాలా చాలా బాగా అవకాశం. ఇంటర్నేషనల్ టెక్నాలజీని తీసుకొచ్చే అవకాశం ఎయిర్పోర్ట్స్లో చాలా క్విక్గా తీసుకురావచ్చు. అంటే సార్, ఇప్పుడు మీరు క్యాంపస్లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ గురించి ఓకే, అంటే అవుట్ సైడ్ నుంచి రావాలి అనుకుంటే ఈ జాబ్స్లోకి అప్లై చేసుకోవాలంటే మీరు నోటిఫికేషన్ ఇస్తారా, ఎలా సార్? అంటే కంపెనీలో జిఎంఆర్లో నోటిఫికేషన్స్ వస్తుంటాయి, అది కాకుండా ఇప్పుడు లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు ఇండియాలో. సో వాళ్ళు కూడా దే డూ ద డిజైన్ ఫర్ ఎయిర్పోర్ట్స్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర కూడా అవకాశాలు ఉంటాయి, ప్రాజెక్ట్ డిజైన్ లో కానీ, ప్రాజెక్ట్ సూపర్విజన్ లో కానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. ఇది మెరిట్ బేస్ సార్, టాలెంట్ బేస్ జాబ్?
ఇట్స్ అ కాంబినేషన్ అండి, ఇట్ కెనాట్ బి వన్ సైడ్. మెరిట్ అండ్ టాలెంట్ అన్ని చూస్తాము, బట్ డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ జూనియర్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు కాబట్టి హౌ డు దే హౌ అడాప్టివ్ దే ఆర్ అనేది చెక్ చేస్తాం అన్నమాట. ఓకే, అవును అదేమో కరెక్టే, ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళ టాలెంట్ డిపెండ్ చేసుకునే కంటే మెరిట్ ని ఎక్కువ డిపెండ్ చేసుకుంటారేమో. అవునండి. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. కుమార్ గారు మ్యూట్ లో ఉన్నారండి మీరు. కిరణ్ కుమార్ గారు వారు మ్యూట్ లో ఉన్నారు, వారికి అర్థం కావాలి. హలో హలో అండి. హలో హలో మేడం, శ్రీదేవి గారండి? అవునండి మేడం. మేడం నేను నంద్యాల నుంచి కిరణ్ మాట్లాడుతున్నా మేడం. కిరణ్ గారు చెప్పండి, మనతో పాటు ఉన్నారు సుభాష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. ఇక్కడ ఫిలిపీన్స్ లో మెడిసిన్ చేయాలంటే ఏ కాలేజీ బెస్ట్ అని ఏమైనా సజెషన్ ఇవ్వగలరా సార్? సెబులో రెండు కాలేజెస్ ఉన్నాయండి, సెబు అనే సిటీ ఇది, అక్కడ నేను వర్క్ చేస్తుంటాను, అక్కడ రెండు కాలేజెస్ ఉన్నాయి సార్. తర్వాత దవావులో ఒక రెండు కాలేజెస్ ఉన్నాయి, అన్ని బాగానే ఉంటాయండి, ఆల్ గుడ్ కాలేజెస్. అంటే మామూలుగా ఫీజ్ ప్రకారం కూడా కొంచెం బెటర్గా ఏది బెస్ట్ అంటారు సార్? ఇండియా నుంచి కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫీ చాలా తక్కువ, అది మెయిన్ రీజన్ రావడానికి. కాలేజెస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఐ థింక్ నా ఉద్దేశంలో 35-40 lakhs లో మెడిసిన్ మొత్తం అయిపోతుంది, స్టే మొత్తం కాలేజ్ ఫీజు అన్ని కలిపి. సార్ అక్కడ మెడిసిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ రాయాలి కదా సార్? అవునండి, ప్రాక్టీస్ చేసే ముందు ఆ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది ఇండియాలో, అది చేస్తే దే కెన్ ప్రాక్టీస్. దానికి కూడా కాంపిటీషన్ బాగానే ఉంటుంది సార్ ఇక్కడ? అది ఎవరైనా రాయొచ్చు అండి, కాంపిటీషన్ ఏం కాదు, అది పాస్ అయితే యూ కెన్ స్టూడెంట్ కెన్ స్టార్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకే ఓకే సార్. వారు అడిగారు కాబట్టి ఆ క్వశ్చన్ అట్లే కంటిన్యూ చేస్తున్నాను. అక్కడ చదివిన సర్టిఫికేట్స్ తో ఇక్కడ వీళ్ళు క్లినిక్ పెట్టుకోవచ్చా డాక్టర్స్ గా, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకుంటే? పెట్టుకోవచ్చు, కాకపోతే దానికి ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాసి కంపల్సరీ. అదే సార్, ఆ ఎగ్జామ్ అనేది కొద్దిగా ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ నీట్ రాస్తారు కదా సార్? అవునండి. అలాగే అంటే ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పేసి కొద్దిగా ఆలోచిస్తా ఉన్నారు సార్. నాకు పెద్దగా ఫుల్కున్నంత కాంపిటీషన్ ఉండదు, ఎందుకంటే అది అవుట్ ఆఫ్ కంట్రీస్ లో చదివిన వాళ్ళు కొంచెం మందే ఉంటారు కదా, వాళ్ళ వరకు ఉంటుంది క్వాలిఫికేషన్. జస్ట్ క్వాలిఫై అయితే చాలు అంటున్నారు కదా సార్, మెరిట్ మెరిట్ ఉన్న వాళ్ళు కాదు. నాట్ ఎ కాంపిటీషన్, ఇట్స్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. Yes, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. క్వాలిఫైస్ యు కెన్ గో ఇంటూ ద సర్వీస్. ఓకే ఓకే సార్, థాంక్యూ సార్. ఓకే అండి, కిరణ్ గారు థాంక్యూ ఫర్ కాలింగ్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్. బై అండి. ఓకే కిరణ్ గారు. ఓకే సార్, మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? నేను మీ పిల్లల గురించి అడగటం మర్చిపోయాను. నాకు ఇద్దరు కూతుర్లండి, పెద్ద అమ్మాయి మాస్టర్స్ చేస్తుంది కంప్యూటర్ సైన్స్ లో, న్యూజిలాండ్ చదువుకుంటుంది, హైదరాబాద్ లో డిగ్రీ చేసింది గోకరాజు రంగరాజు కాలేజ్ లో, టెక్ చేసి కంప్యూటర్ సైన్స్, ఇప్పుడు ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ డేటా అనలిటిక్స్ అనే ఫీల్డ్ లో చదువుతుంది న్యూజిలాండ్ లో. రెండో అమ్మాయి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, అది అగైన్ కంప్యూటర్ ఫీల్డ్ లోనే, ఇంటర్నేషనల్ ఐటీ మేనేజ్మెంట్ అనే కోర్స్ చేస్తుంది, అది లుసర్న్ యూనివర్సిటీ అని స్విట్జర్లాండ్ లో, అక్కడ చదువుకుంది. స్విట్జర్లాండ్ సార్, నైస్ అండి బోత్. ఓకే సార్, ఇప్పుడు మరి ఇక్కడ చదువుకునే వాళ్ళకి మీరు ఏ విధమైన అంటే డౌట్స్ ఉన్నా ఎలా అప్లై చేసుకోవాలి, అక్కడ ఏ కాలేజీ బెస్ట్ గా ఉంటుంది, అలాంటి డీటెయిల్స్ చెప్పగలరు కదా? మరొకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. ఫిలిపీన్స్ లో మెడిసిన్ చదవాలి అనుకునే స్టూడెంట్స్ కి అది యూజ్ అవుతుంది. ఓకే, నాకు ఈమెయిల్ రాయొచ్చండి, దట్ విల్ బి ఎ బెటర్ వే. korallasubhash@gmail.com కి ఈమెయిల్ పంపిస్తే ఐ విల్ బి ఏబుల్ టు హెల్ప్ దెం. ఫోన్ చేయాలంటే 0063917808 9741 కి చేయండి.
ఓకే అండి, థ్యాంక్ యూ. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, హలో, నేను అప్పాజీ అండి. నమస్తే సార్, అప్పాజీ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు సుభాష్ గారు, మాట్లాడండి సార్. నమస్తే మావయ్య గారు, మా మావ గారు. కాదండి, ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరికి లైన్ అది బిజీ అనిపిస్తుంది, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. లైన్ కదిలించు కదా, టైం అయిపోతుంది, మాట్లాడండి సార్. నేను సుభాష్ గారు, అల్లుడు గారు, మీకు కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్. మీరు అమ్మాయి చాలా వృద్ధులకు వచ్చారు, చాలా బాగా చెప్పారు, వింటున్నాను. ఇంకా నేను కూడా ఫిలిప్పీన్స్ 3-4 times వెళ్ళాను, మీకు తెలుసు. మనకి ఎన్నో ఫిలిప్పీన్స్ కి బిజినెస్ రిలేషన్స్ చాలా బాగా ఉన్నాయి. నేను ఫార్మాలో వర్క్ చేశాను కదా, మీరు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పండి, అక్కడ బిజినెస్ యాక్టివిటీస్ ఏంటి, ఏ ఏ రకాల బిజినెస్ జరుగుతున్నాయి, మీరు ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అండ్ మా పర్టికులర్లీ ప్రొఫెషనల్స్ ఎలా ఉన్నారు, అక్కడ మీ అసోసియేషన్ ఏమిటి, అక్కడ ఆంధ్రాస్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ విషయాలు కొద్దిగా చెప్పండి మీరు, అల్లుడు గారు. ఓకే ఓకే, యు ఆర్ అవర్ ఇన్స్పిరేషన్, ఐ కెన్ వౌచ్ ఫర్ దట్. ఇక్కడ బిజినెస్ పరంగా ఇండియాతో ఈ మధ్యన బాగా మంచి స్ట్రాంగ్ టైస్ ఇంప్రూవ్ అయినాయండి. అఫ్ కోర్స్ ఫార్మా సెక్టర్ లో కూడా ఇట్ వన్ ఆఫ్ ది మోస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఫిలిప్పీన్స్. అది కాకుండా ఐ థింక్ ఫుడ్ గ్రెయిన్స్ వీటిలో కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి. పెద్దగా నాకు ఐడియా లేదు కానీ, ఎందుకంటే ఫిలిప్పీన్స్ ఈజ్ మోస్ట్లీ ఇంపోర్టింగ్ కంట్రీ, దే ప్రొడ్యూస్ క్వైట్ స్మాల్. ఏ విషయంలో అది ఫేమస్ సార్? కొన్ని దేశాలు కొన్నిటికి ఫేమస్ అంటారు కదా, అలా ఫిలిప్పీన్స్ దేనికి ఫేమస్? దేర్ మ్యాన్ పవర్ ఈస్ గుడ్ అండి, దేర్ అంటే అబ్రాడ్ వెళ్తారు, ప్లస్ వాళ్ళు సిన్సియర్ గా పనిచేస్తారు. బేసిక్ గా వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీస్ అది బాగా ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉన్నది, ఇండస్ట్రియల్ గా అది బెస్ట్, చాలా అవకాశం ఉంది. దాని మీద కనుక ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తే దే విల్ హావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, ఇండియన్స్ ఆల్సో కెన్ గెట్ గుడ్ జాబ్స్ దేర్ ఆల్సో. ఆఫ్ కోర్స్ వాళ్ళు దే లుక్ టువర్డ్స్ ఇండియా ఫర్ ఎక్స్పర్టీస్, ఇమీడియట్గా దొరికే ఎక్స్పర్టీస్ ఇండియా వైపు చూస్తారు ఈ ఫిలిప్పీన్స్ లో. ఈ మధ్యన టైస్ విత్ ఇది వరకు మనకి ఫిలిప్పీన్స్ కి ఇండియా కి పెద్దగా ఉండేవి కానీ, లాస్ట్ 20 years ఐ థింక్ దే ఆర్ ప్రొఫెషనల్లీ చాలా మంది రావటం, ఇక్కడ వీళ్లతో కలిసి పనిచేయటం, ఈ బాగా వీ కెన్ సీ దట్. గ్రేట్ అండి, ఓకే అండి, టైం అయిపోయింది, సైన్ అప్ చెప్పేస్తాను. లాస్ట్ నేను అన్నాను, ఒక క్వశ్చన్ అడిగాను, మిస్ అయ్యాం ఆన్సర్ మొబైల్ ఆత్మీయులు వస్తున్నారు అనేసి. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి అని అడిగాను, ఇండియన్ కల్చర్ కి ఫిలిప్పీన్స్ కల్చర్ కి. ఇది సింగిల్ రిలీజియన్ కంట్రీ ఆల్మోస్ట్, నార్త్ మొత్తం 95% ఆఫ్ ది పీపుల్ ఆర్ క్రిస్టియన్స్, క్యాథలిక్స్ కూడా మెజారిటీ ఆర్ క్యాథలిక్స్. సౌత్ ఆఫ్ ది ఫిలిప్పీన్స్ మిండనావ్ అనే ఏరియా మొత్తం ముస్లిమ్స్ డామినేటెడ్ అక్కడ ఎక్కువ. All people culture wise they are all very friendly and family oriented. వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీస్ లో ఎక్కువ బిలీవ్ చేస్తారు. ఓకే, ఉమ్మడి కుటుంబాలను ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు. ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు, అలాగే ఉంటారు, అండ్ హార్డ్ వర్కింగ్. డెమోగ్రఫీ వైజ్ లేడీస్ కొద్దిగా ఎక్కువ ఇక్కడ పాపులేషన్ లో, అండ్ దే ఆర్ డామినేటింగ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆల్సో. నైస్ అండి. ఇక్కడ లోకల్ ఫెస్టివల్స్ బాగుంటాయండి, అంటే కార్నివల్స్ లాగా ప్రతి మేజర్ సిటీలోనూ ఒక డే ఉంటుంది కార్నివల్. లైక్ ఇక్కడ 2nd week of January సెబులాగ్ అని సెబులో చేస్తారు, దేవతని వర్షిప్ చేసుకుంటూ కార్నివల్ ఫుల్ డే సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట. ఇట్స్ ఒక 2 million పీపుల్, 20 lakh మంది వస్తారు ఆ రోజు చూడటానికి వరల్డ్ వైడ్. గ్రేట్ అండి. బ్యూటీ పేజెంట్స్ కానీ
ఆసియన్ కంట్రీ సమిట్స్ కానీ ఇలాంటి మ్యారథాన్స్ ఇలాంటివి బాగా కండక్ట్ చేస్తుంటారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ దాదాపు 20-25 ఈవెంట్స్ అవుతుంటాయి. అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా మ్యారథాన్ కి ఇంట్రడ్యూస్ అయ్యి ఒక 4-5 మ్యారథాన్స్ లో పార్టిసిపేట్ చేశాను. నైస్ అండి. ఓకే అండి, చాలా చాలా చక్కని విషయాలు చెప్పారు. అక్కడి పీపుల్ ఎలా ఉంటారు, ఎలా కలిసిపోతారు, అక్కడి కల్చర్ ఏంటి, సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏంటి, మీరు స్టూడెంట్స్ కి ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు, ఇలా అన్ని రకాలుగా మాకు చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎలాట్ అండి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి, శ్రీదేవి గారికి, ఈ ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ టు స్పీక్ టు ఆల్ ది శ్రోతలందరితో మాట్లాడటానికి అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే అండి, వింటున్న శ్రోతలందరికీ మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.